అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మన ఆనంద నిలయం ఫంక్షన్ అంతా పూర్తి అయ్యిందండి. సంవత్సరంన్నర కాలంగా ఇల్లు కట్టడం అనే ఒక మహాయజ్ఞాన్ని చేస్తూనే ఉన్నాను. ఇంతటితో వర్క్స్ అన్నీ పూర్తి అయిపోయినాయి అని అనుకోవద్దండి. ఇంకా కొన్ని ఉన్నాయి. చిన్న చితక పనులన్నీ కూడా నెమ్మదిగా చేయిస్తూ ఉన్నామన్నమాట. ఫంక్షన్ అయితే పెట్టేసుకున్నామండి. చాలా ఆనందంగా అత్యద్భుతంగా జరిగిందనే చెప్పాలండి. అలానే గృహప్రవేశం ఫంక్షన్స్ అన్నీ సిరీస్గా ప్రతి ఒక్కటి పెడుతూ ఉంటే మీరందరూ కూడా ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. మీ బ్లెస్సింగ్స్ని కమెంట్స్ రూపంలో తెలియచేస్తూ ఉన్నారు. కొందరు తమ బ్లెస్సింగ్స్ని విషెస్ని గిఫ్ట్ల రూపంలో కూడా పంపించారండి. సాధారణంగా ఫంక్షన్ జరుపుకున్నప్పుడు మనకి తెలిసిన వాళ్ళు ఆహుతులు అందరూ కూడా ఏవో ఒకటి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా. అలాగా వచ్చిన గిఫ్ట్లు ఒక ఆనందాన్ని ఇస్తే నేనెవరో కూడా పూర్తిగా తెలియదండి. మన ఫ్యామిలీ మెంబర్స్, మన సబ్స్క్రైబర్సు నా కోసం డైరెక్ట్గా కూడా కాదండి, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా అలా నాకు గిఫ్ట్లు పంపించడం అనేది మాత్రం అసలు ఇది నాకే జరుగుతుందా, ఎవరికైనా జరుగుతుందా నాకు తెలియదండి. నేను మాత్రం ఇలా అందుకోవటం ఇదే ప్రథమం అండి. అంటే యూట్యూబ్ పెట్టిన తర్వాత ఎవరో ఒకళ్ళు గిఫ్ట్లు ఇస్తూనే ఉన్నారు. అంటే మీరు పూజ చేసుకుంటారు కదమ్మా, ఈ ప్రమిదల్లో పూజ చేయండి, ఈ విగ్రహాలు మీకు పంపిస్తున్నాము, అలా పంపిస్తూ ఉన్నారు. కానీ కుటుంబ సభ్యుల ఫంక్షన్స్లో గిఫ్ట్లు పంపించినట్లుగా నాకు ఆనంద నిలయానికి, మీరు గృహప్రవేశం అవుతున్నారు కదమ్మా, మా తరపు నుంచి ఇది మీ గిఫ్ట్, మీకు పంపిస్తున్నాం గిఫ్ట్, ఆనంద నిలయంలో మేము పంపించే గిఫ్ట్ కొలువై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుని పంపించిన వాళ్ళకి మాత్రం నేను శతకోటి నమస్కారాలు తెలుపుకుంటున్నానండి, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంతలాగా ఒక వ్యక్తిని అభిమానించవచ్చు, ప్రేమించవచ్చు అని మీ నుంచే నాకు తెలుస్తోందండి. నేను అందరి పట్ల ప్రేమగానే ఉంటానండి. అది నా కుటుంబానికి సంబంధించి అని అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే యూట్యూబ్ పెట్టానో, మనది అతి పెద్ద కుటుంబం ఎప్పుడైతే అయ్యిందో, మీ అందరి పట్ల అంతే ప్రేమతో అంతే అభిమానంతో ఉంటున్నాను. కానీ మీ అభిమానాన్ని ఇలా చూపించడం మాత్రం ఒక విధంగా నేను తట్టుకోలేకపోయానని కూడా చెప్పొచ్చండి. అబ్రాడ్ నుంచి నాకు చాలా గిఫ్ట్లు పంపించారండి. అది కూడా కొన్ని అరవింద్ ద్వారా నాకు పంపించారు. ఎందుకంటే అరవింద్ దగ్గర వాళ్ళు చాలా కొంటున్నారట మన సబ్స్క్రైబర్స్. అరవింద్ ద్వారా నాకు గిఫ్ట్లు పంపించారు. అవి నేనేమేమి అందుకున్నాను ఏంటి అనేది సరదాగా మీకు కూడా చూపిస్తానండి. మీరు కూడా ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారని అనుకుంటున్నా. ముఖ్యంగా ఫస్ట్ నేను చూపించేది, మీరు ఎప్పుడు అడుగుతూ ఉన్నారు కదా, ఈ లక్ష్మీదేవి ఫోటో అండి. ఇది 4 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పు, అంటే ఒక పెద్ద కిటికీ అంత మహాలక్ష్మీదేవి ఫోటో అండి. ఇది తంజావూరు ఫోటో. చుట్టూ ఈ వుడ్ వర్క్ ఫ్రేమ్ వర్క్ చేయించి ఈ గోడకి ఇలాగా ఈ పెద్ద ఫోటోని అలంకరించానండి. ఇల్లు మొత్తానికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలబడిందండి మహాతల్లి. అత్యద్భుతంగా ఉన్న అమ్మవారి ఫోటో అండి. చాలా బాగున్నది, నాకు చాలా బాగా నచ్చిందండి. పావురాల రేణుకుమార్ దంపతులు మలేషియాలో ఉంటారన్నమాట అండి. మన గృహప్రవేశానికి విచ్చేశారు. నాకు ఈ మహాలక్ష్మీదేవి ఫోటోని ప్రజెంట్ చేశారండి. ఈ ఫోటో దిగువన నేను ఈ విధంగా అలంకరించానండి. అంటే ప్రస్తుతానికి ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇంకా ఇంట్లోకి సామాన్లన్నీ తెచ్చుకున్న తర్వాత వీటి ప్లేస్లు ఎలా ఉంటాయి అన్నది నేను ఇంకా డిసైడ్ చేసుకోలేదండి. వీటిని మానుపెట్టెలు అంటారు, రంగం పెట్టెలు అంటారండి. ఇదేమో మా ఇంట్లో పాతదే ఉన్నదనమాట, అత్తమ్మ వాళ్ళది. తర్వాత ఇది ఒకటి మేము కొత్తగా కొన్నామండి. అంటే రెండు ఇలా పెడితే బాగుంటాయి అనే ఉద్దేశంతో దీని ఇక్కడ ఈ ఫోటో దిగువన టీపాయిలో అలాగా కాకుండా ఒక వీటిల్ని ఈ పెట్టెల్ని వేద్దాము పెడదాము అనే ఉద్దేశంతో ఇవి రెండు తీసుకున్నాము. కొద్దిగా పాలిష్ అవి చేయించామన్నమాట అండి. మధ్యలో ఉన్న స్టూల్ కూడా నేను తీసుకున్నాను, రోజువుడ్ స్టూలు. దాని మీదే ఈ వెంకటేశ్వర స్వామిని, స్వామివారి ప్రతిమని ప్రతిష్ఠించుకున్నానండి. ముక్కోటి ఏకాదశిలో మీరు చూసుంటారు కదా స్వామివారి విగ్రహాన్ని, అది తీసుకున్నానండి. నేను ఈ విధంగా సెంటర్లో ఇలా పెట్టుకున్నాను. మీకు అటు ఇటు పెద్ద పెద్ద కామాక్షి దీపాలు, గజలక్ష్మీదేవి దీపాలు కనిపిస్తున్నాయి చూడండి. ఇవి నాకు అరవింద్ గిఫ్ట్గా ఇచ్చాడండి. ఇదిగోండి పెద్ద పెద్ద గజలక్ష్మి దీపాలు. నేను అసలు వీటిల్ని చూసి ఆశ్చర్యపోయాను. ఇంతంత గజలక్ష్మి దీపాలు ఉంటాయా, ఇంతంత కామాక్షి దీపాలు ఉంటాయా అని చెప్పి చాలా ఆశ్చర్యపోయానండి.
చాలా అందంగా ఉన్నాయి. అసలు అటు ఇటు రెండు ఏనుగులతోటి అమ్మవారు చక్కగా పీఠం వేసుకుని కూర్చుని ఉన్న చక్కని కామాక్షి దీపాలు అని అంటాం ఈ స్టైల్ అన్నిటిని. ఇవి గజలక్ష్మి దీపాలండి. నేను అనుకున్నాను ఇంతంత దీపాలు టెంపుల్స్లో ఉంటాయి, ఇలా మా ఇంట్లోకి వచ్చినాయా ఇంతంత దీపాలు అని చెప్పి నేను చాలా ఆశ్చర్యపోయానండి. వాటిని చూసుకుని చాలా ఆనందంగా అనిపించింది. తర్వాత ఇదిగోండి, ఇవి మీరు ఇంతకుముందు మనకి టీటీహెచ్ సునీత గారు పంపించారండి. ఇవి మీకు గుర్తుండే ఉంటుంది, మనం ఫిబ్రవరిలో గృహప్రవేశం చేసుకున్నప్పుడు సునీత గారు నాకు గిఫ్ట్గా పంపించిన ఈ దీపపు సమ్మెలండి. ఇవి రెండు పంపించారు. ఇదిగోండి అవిగోండి, ఈ రెండు సమ్మెల్ని అటు ఇటు ఇలా పెట్టాను. అలానే ఇటు ఉన్న ఈ వాటర్ ప్లాంటు, ఈ లక్కీ ప్లాంటు, ఇవి రెండు కూడా గృహప్రవేశం రోజున గిఫ్ట్గా ఇచ్చారండి. ఇలా అరేంజ్ చేసామన్నమాట. అలానే నాకు అబ్రాడ్ నుంచి పంపించిన గిఫ్ట్స్ ఉన్నాయండి, అవి ఏమేమి గిఫ్ట్లు వచ్చినాయి అన్నది ఈవేళ అంతా కూడా అన్బాక్సింగ్ చేస్తున్నాను. సరే మీకు కూడా చూపించేద్దాము అని నేను రెడీ చేసుకున్నానండి. గజరాజులు పెద్ద పెద్ద ఏనుగుల్ని పంపించారండి. ఇవి ఈ గిఫ్ట్లన్నీ కూడా నాకు అరవింద్ ద్వారా వచ్చినాయండి. ఇవి ఎంత బాగున్నాయో. ఇదిగోండి పెద్ద పెద్ద ఏనుగులండి, ఎంత బాగున్నాయో. ఇవి రెండు ఏనుగుల్ని పంపించారండి. అంటే పేర్లు మెన్షన్ చేయటం అంత కరెక్ట్ కాదేమో, బాగోదు అనుకుంటా, కానీ చెప్పకపోయినా బాగోదు కదండి. వాళ్ళు ఇంత ప్రేమగా పంపించారు, ఫలానా వాళ్ళు పంపించారు అని చెప్పకపోతే ఏం బాగుంటుందండి. అంటే గిఫ్ట్లు ఎవరిచ్చారు అనేది చెప్పటం యూట్యూబ్లో సాధారణంగా జరగదు. నేనైతే చెప్దామని అనుకుంటున్నానండి. నేను రాసుకుని ఉంచుకున్నాను. వీరందరికీ కూడా నా స్వహస్తాలతో లెటర్ రాసి కూడా పంపించా, ఫోన్ కూడా చేశానండి. అప్పో చాలా బరువుగా ఉన్నాయండి. మరి ఇవి ఎంత వెయిట్ ఉంటాయో నాకు ఐడియా లేదు. చాలా అద్భుతంగా ఉన్నాయండి. ఇవి నాకు గిఫ్ట్ చేసినప్పుడు వారు ఫోన్లో మాట్లాడుతూ అన్నారనమాట, మీకు రెండు పెద్ద ఏనుగుల్ని పంపిస్తున్నాం అమ్మా అంటే, ఎందుకమ్మా ఆల్రెడీ మన ఆనంద నిలయంలో రెండు ఏనుగులు ఉన్నాయి అని అంటే, ఆ ఏనుగులు అంటే ఇంటి బయట ఉన్నాయంట, ఇంట్లో ఉండటానికి పంపిస్తున్నారట ఈ ఏనుగులు చెప్పారు. నిజంగా అప్ప ఎంత ముద్దుగా ఉన్నాయండి. మనకి ఈ ఏనుగుల్ని వరలక్ష్మి శివరావు గారు పంపించారండి. ఆవిడ మన సబ్స్క్రైబరు, మన ఫాలో అవరు. ఫస్ట్ నుంచి మన ఛానల్ రెండు ఛానల్స్ని ఫాలో అవుతున్నారనమాట. అలానే వారి అమ్మాయి తరపునేమో లక్ష్మీదేవి ప్రతిమను పంపించారండి. వారి అమ్మాయి వివాహం త్వరలో కాబోతోందంట, ఆ పాప కూడా జాబ్ చేస్తుంది. మా అమ్మాయి ప్రత్యేకించి ఈ లక్ష్మీదేవి విగ్రహం మీకోసం పంపిందండి అని చెప్పారు. థ్యాంక్ యూ అండి వరలక్ష్మి శివరావు గారు. వాళ్ళ అమ్మాయి పేరు ప్రియదర్శిని అండి. థ్యాంక్ యూ ప్రియదర్శిని, మీ గిఫ్ట్లు నాకు చాలా బాగా నచ్చినాయి అమ్మా. తర్వాత మన కోసం పంపిన బెస్ట్ ఇవి, ఇవి లక్ష్మీ సరస్వతి గణపతి విగ్రహాలండి. విత్ సింహాసనాలతోటి మకర తోరణాలతోటి ఉన్న ఈ విగ్రహాలు. వారు మాట్లాడినప్పుడు చెప్పారు మీకు మకర తోరణంతో ఉన్న లక్ష్మీ గణేష సరస్వతి విగ్రహాలు ఉన్నాయి కదమ్మా పూజా మందిరంలో, అలానే మకర తోరణంతో ఉన్న లక్ష్మీ సరస్వతి విఘ్నేశ్వరుల్ని ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు అనుకున్నారట. కానీ వీళ్ళందరూ నండి అరవింద్కు ఫోన్ చేసి ఫోటోల్ని పంపించమని, ఆ ఫోటోల్లో చూసి సెలెక్ట్ చేసి పంపినవంటండి ఇవన్నీ కూడాని. ఈ ఏనుగులు మాత్రం వాళ్ళు చెబితే అరవిందే సెలెక్ట్ చేసి పంపించాడు. ఇవి మాత్రం అండి వాళ్ళు ఫొటోస్ అన్నీ పంపించిన తర్వాత సెలెక్ట్ చేశారట. బాబో ఎంత బాగున్నాడో వినాయకుడు. అబ్బా గణేష ఎంత అందంగా ఉన్నావయ్యా. ఏమండి ఏమండి, ఒకసారి ఇలా రండి. మా వారి హెల్ప్ లేనిదే ఇవి ఓపెన్ చేయలేమండి.
హెల్ప్ కావాలి. ఓపెన్ చేయడానికి చాలా టైం పడుతుంది, ఒకసారి అది ఆపండి ఒకసారి. మన ఆనంద నిలయానికి విచ్చేసిన లక్ష్మి, సరస్వతి, గణపతి ఈ మూడు విగ్రహాలను మనకి సుజాత భరద్వాజు, పూర్ణిమారావు గారు, స్వాతి నందన్ వీళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ అంటండి. వీళ్ళ ముగ్గురు ఏఎస్ఏలో ఉంటారు. ముగ్గురు అనుకుని మనకి ఈ సెట్ లాగా పంపించారండి. ఒకే విగ్రహాలు, ఒకే సింహాసనము, ఒకే మకర తోరణము ఉన్న ఈ మూడు విగ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయండి. థ్యాంక్ యూ సుజాత, థ్యాంక్ యూ పూర్ణిమ, థ్యాంక్ యూ స్వాతి, మీకు చాలా చాలా థ్యాంక్స్ అమ్మ. మన ఆనంద నిలయంలో ఈ విగ్రహాలు మూడు కూడా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండబోతున్నాయి అని అనిపిస్తుందండి. నాకు చాలా అందంగా ఉన్నాయన్నమాట. అసలు ముక్కు, ముఖం, కనుముక్కు తీరు అంతా కూడా జీవకళతో ఉట్టిపడుతూ చాలా బాగున్నాయండి. అంటే మనకి ఒక్కోసారి ఇలా ఈ విగ్రహాలను చూస్తూ అలా ఒక మెడిటేషన్ లాగా అయిపోతుందండి. వాటినే చూస్తూ కూర్చుంటామన్నమాట. నాకు వీటిని చూస్తే అలానే అనిపిస్తుందండి. ఏం గుర్తు రావన్నమాట. ఈ విగ్రహాలని చూసుకుంటూ కూర్చుంటే మనం ఈ లోకం నుంచి కొంచెం మైండ్ని సపరేట్ చేసేసుకోవచ్చు అన్నమాట అనిపించిందండి. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవి చాలా వెయిట్ కూడా ఉన్నాయండి. ఇవి వారు ఫోటోల్లో చూసి సెలెక్ట్ చేసి అరవింద్ దగ్గర తీసుకుని నాకు పంపించారన్నమాట. అరవింద్ ద్వారా పంపించారండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అలానే వీరు మనల్ని ఆహ్వానించారండి. అమెరికా రావాలి అట నేను. తప్పకుండా అండి. ఏమో భగవంతుడు గీత గీస్తే తప్పకుండా రావాల్సి వస్తుంది కూడా అని. చాలామంది మనకి యుఎస్ఏలో ఉన్నారండి, మన సబ్స్క్రైబర్స్ వాళ్ళందరూ కూడా అంటూ ఉంటారు, అమ్మ మీరు ఎప్పుడన్నా రండి, అమెరికా వచ్చినప్పుడు మా ఇంటికి రండి అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటే ఆహ్వానించటం కూడా నేను గిఫ్ట్లానే భావిస్తున్నానండి. తర్వాత వరలక్ష్మి శివరావు గారు వాళ్ళు పంపించిన, వాళ్ళ అమ్మాయి పంపించిన మహాలక్ష్మి విగ్రహం అన్నమాట అండి ఇది. ఇవన్నీ కూడా ఒక సెట్ లాగా, అంటే రెండు గజరాజులు, మహాలక్ష్మీదేవి, మూడు ఒక సెట్ లాగా పెట్టేసుకుంటే బాగుంటుందండి. నాకు ఇది కూడా చాలా బాగా నచ్చిందండి. మహాలక్ష్మీదేవి ప్రతిమ నా దగ్గర ఉన్నది, కొంచెం లైట్ వెయిట్లో ఉన్నదండి. ఈ విగ్రహం ఇంకొంచెం ఎక్కువ వెయిట్లో ఉన్నది. ఏమండి ఇవన్నీ చూస్తుంటే నాకు దేవాలయంలో విగ్రహాలే గుర్తుకొస్తున్నాయండి. నేను ఏ టెంపుల్కి వెళ్ళినా అండి, ఒక 5 నిమిషాల పాటు అయినా సరే అక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయి, ఎట్లా అలంకరించారు అనేది కళ్ళప్పగించి చూస్తూ ఉంటానండి. అందుకనే ఏమో మన ఇంటికే చక్కగా ఈ విగ్రహాలు వస్తున్నాయి, వీటన్నిటిని ఎప్పుడెప్పుడు అలంకరిస్తానా అని మనసు ఉవ్విళ్ళూరుతూ ఉన్నదండి. ఇది డ్రోన్ పంపించారండి, యుఎస్ఏ నుంచి పంపించారు. ఇది పంపించి నవంబరు కదండి, నవంబర్లో పంపించారు. ఈ మధ్య నేను వీడియోలో కూడా పెట్టాను కదా డ్రోన్ ఎగరేసిన షాటు, అది దీని నుంచే అనమాట. ఏమండి తీయండి, ఇదిగో ఇది అన్నమాట అండి. ఇదిగోండి ఈ డ్రోన్ కెమెరాని నవంబర్లో మన సబ్స్క్రైబర్స్ పంపించారండి యుఎస్ఏ నుంచి. వాళ్ళ ఫ్రెండ్స్ వస్తున్నారట ఇండియాకి, వారి చేత పంపించారు. హైదరాబాద్కి మా మరిది గారు వెళ్ళి తీసుకువచ్చారండి. నవంబర్ 16న ఫస్ట్ టైము దాన్ని ఎగరవేశామన్నమాట. అదిగోండి అప్పుడే వీడియోనే నేను అప్లోడ్ చేశాను. అప్పుడు మన ఇంటికి వర్క్స్ అవి జరుగుతూ ఉన్నాయన్నమాట అండి. ఫస్ట్ టైం తీసిన డ్రోన్ షాట్ అన్నమాట అండి ఇది. మన వీడియోలో కూడా పెట్టాను కదా, అదిగోండి మధ్యలో కనిపిస్తున్నది మన ఇల్లు. ఈ డ్రోన్ కెమెరా పంపించిన వారు వారి పేరుని మెన్షన్ చేయొద్దని చెప్పారండి, అందువలన నేను పేరు చెప్పట్లేదు. కానీ ఈ వీడియో ముఖంగా వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. మనస్ఫూర్తిగా నేను నా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎందుకంటే మీ కుటుంబ సభ్యుల కంటే కూడా ఎక్కువగా నన్ను భావిస్తూ నాకు గిఫ్ట్ పంపించారు. అది తలుచుకుంటేనే నాకు చాలా ఆనందంగా అనిపిస్తూ ఉన్నదండి. మీకు మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అది తీసేద్దామా, ఉంచుతామా సరే. ఈలోపు ఇవి ఓపెన్ చేయండి కొంచెం. ఏకో ఇవి రావయ్యా, రామయ్య వస్తున్నానయ్యా, ఆగవయ్యా. తర్వాత మన సబ్స్క్రైబర్ ప్రసన్న గారు బెంగళూర్ నుంచి మంచి కప్స్ సెట్ పంపించారండి. ఈ కప్స్ ఎంత ముద్దుగా ఉన్నాయో అండి, నాకు భలే బాగా నచ్చేసినవి, చాలా గమ్మత్తుగా ఉన్నాయన్నమాట. ఇవి నేను ఒకసారి ఇన్స్టాగ్రామ్ పేజీలో చూశానండి. అబ్బా ఈ కప్పులు ఎంత బాగున్నాయో అని అనుకున్నాను.
కానీ ఆ కప్పుల్నే వీరు గిఫ్ట్గా పంపించేసరికి నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదిగోండి, మధ్యలో పింగాణి కప్పు ఉండి దానికి సిల్వర్ హ్యాండిల్ ఉండే విధంగా కప్స్ అన్నమాట. ఇవి కొంచెం డిజైనర్ కప్స్ అనుకుంటా. ఇవి హాఫ్ డజన్ కప్స్ గిఫ్ట్గా పంపించారండి. చాలా బాగున్నాయండి ప్రసన్న గారు, మీరు పంపించిన కప్స్ అయితే సూపర్గా ఉన్నాయండి. దీనిలో టీ తాగుతూ మేము ఎంజాయ్ చేస్తాం. మన గజపోలో టీ కానీ కాఫీ కానీ గజపోలో తాగుతూ నేను పిక్ పెట్టాలంటండి. షూర్ ప్రసన్న గారు, మీకు తప్పకుండా పిక్ పెడతాను. ప్రసన్న గారు, మీరు పంపించిన కప్స్ సెట్ సూపర్గా ఉన్నదండి, నాకు చాలా బాగా నచ్చిందండి. అలానే దీనిలో ఎప్పుడెప్పుడు కాఫీ కలుపుకుని గజపోలో తాగుతూ వీడియో అప్లోడ్ చేద్దామా అని అనిపిస్తోందండి నాకు కూడా. తర్వాత మనకి మధులత గారు, ఇవి డ్రై ఫ్రూట్ బౌల్స్ సెట్ అంటండి, ఇవి పంపించారు. 5 ఉన్నాయి సెట్టు, 2 ఒక రకం 2 ఒక రకం, 1 ఒక మోడలు ఇలా ఉన్నాయి. వారు నాకు లెటర్ కూడా రాసి పంపించారు. ఆ లెటర్లో మీ కబోర్డ్స్ ఈ కాంబినేషన్లో ఉన్నాయి కదమ్మా, వాటికి సూట్ అవుతాయి ఈ బౌల్స్, ఇవి చూడంగానే మీ కబోర్డ్స్ గుర్తుకొచ్చినాయి అని అన్నీ లెటర్లో రాశారు. అసలు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించిందండి, మన వీడియోస్ని ఎంతలాగా అబ్జర్వ్ చేసి ఇంట్లో ఉన్న వస్తువుల్ని కూడా అంతలాగా మీరు గమనించి దానికి తగినట్లుగా గిఫ్ట్లు పంపిస్తున్నారు నానంటే నేను ఏ జన్మలోనో చేసుకున్న అదృష్టంగా నేను ఇది భావిస్తున్నానండి. ఎందుకంటే చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు, వారందరికీ రకరకాల సబ్స్క్రైబర్స్ ఉన్నారు, కానీ నాకున్న సబ్స్క్రైబర్స్ మాత్రం చాలా ఇక మనసుకి దగ్గరైన వాళ్ళు, అలానే నాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లే అని నాకు అర్థమవుతుందండి. ఎప్పుడైనా సరే ఒకేలాంటి లైక్ మైండెడ్ పీపుల్ అంటాం కదా, అలా ఒకేలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళందరం ఒక గూటికి చేరుకుంటాం. ఒక గూటి పక్షులు అని అంటారు చూడండి, అలాగా చాలామంది కామెంట్స్లో పెడుతూ ఉంటారు, మీ వీడియోస్ చూస్తూ ఉంటే నన్ను నేను చూసుకున్నట్లుగా ఉన్నాదండి అని. అలానే మీరు నా పట్ల చూపించే అభిమానాన్ని చూసుకున్నా నాకు అలానే అనిపిస్తుందండి, నాలాంటి మెంటాలిటీ ఉన్నవాళ్లే నా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అని చెప్పి. మీరు పంపించిన ఈ గిఫ్ట్ అయితే ఎంత బాగున్నాయోనండి, చాలా బాగా నచ్చినాయండి. మధులత గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మధులత గారు హైదరాబాద్ నుంచి పంపించారండి ఇవి. ఈ కప్స్ సెట్ బౌల్స్ సెట్ రెండు కూడా నాకు కొరియర్లో వచ్చినాయండి. మామూలుగా నార్మల్గా మనకి డిటిడిసి నుంచి వచ్చేసినాయి అనమాట. తర్వాత నేను అందుకున్న అత్యద్భుతమైన రామ్ పరివారం సెట్ అండి. ఈ రామ్ పరివారం సెట్ నాకు ఇంతకుముందు విజయదశమికి నేను బొమ్మల కొలువు పెట్టినప్పుడు రామ్ పరివారం పెద్ద సైజు విగ్రహాలను కూడా పెట్టానండి. అరవింద్కి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు అడిగారంట, రామ్ పరివారం అమ్మ తీసుకున్నారా అనంటే, లేదండి తీసుకోలేదు అని చెప్పాడట అరవింద్. వాళ్ళు రామ్ పరివారం గిఫ్ట్ చేశారండి. అంటే ఎంత పర్టికులర్గా కనుక్కుని ఈ గిఫ్ట్ పంపించారు అని అన్నప్పుడు నా పట్ల ఉన్న ఆపేక్ష ప్రేమ ఇవే కాదండి, శ్రద్ధ కూడా కనిపిస్తోంది. ఒక వ్యక్తి పట్ల ఇంత శ్రద్ధని చూపించడం, మీ అందరి అభిమానాన్ని పొందటం మాత్రం ఇది చిన్న విషయం కాదండి. చాలా ఏదో ఏ జన్మలోనో నేను చాలా పుణ్యం చేసుకుంటే ఇంత అదృష్టం దక్కుతుంది అని అనిపిస్తుందండి నాకు. అలానే ఇంతకుముందు 2 మంత్స్ బ్యాక్ సాయి ప్రేమ గారు మనకి వెంకటేశ్వర స్వామి ముఖాల అనే గిఫ్ట్గా పంపించారండి. మన కొత్త ఇంట్లో మీరు అలంకరించుకోండి స్వామివారి ముఖాలం అని చెప్పి గిఫ్ట్ పంపించారు. టీటీహెచ్ సునీత గారి ద్వారా పంపించారండి. ఇప్పుడు ఎలా నేను ఇంట్లోకి రాబోతున్నాం కాబట్టి కొత్త ఇంట్లో అలంకరిస్తానండి. సాయి ప్రేమ గారు మీకు చాలా చాలా థ్యాంక్స్ అండి, స్వామివారి ముఖాలం చాలా అందంగా ఉన్నదండి. ఈ గిఫ్ట్లన్నీ చూసుకుని నేను కొద్దిగా ఎమోషనల్గా కూడా అయిపోయాననే చెప్పాలండి. ఎందుకంటే నేను వారితో ఫోన్లో మాట్లాడినప్పుడు మేము మా కుటుంబ సభ్యుల్లాగా మేము ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు కూడా మీ టాపిక్ వస్తుందండి, మేము ఫ్రెండ్స్ కలిసిన మా ఇంట్లో అమ్మ వాళ్ళతో మాట్లాడినా మీ టాపిక్ మాట్లాడుకుంటున్నాము అని చెప్పినప్పుడు నేను చాలా ఆశ్చర్యపోతున్నానండి. ఒక యూట్యూబర్ గురించి సొంత సభ్యురాల్లాగా అంటే ఒక కుటుంబ సభ్యురాల్లాగా మాట్లాడుకోవటం అనేది నాకు చాలా ఆశ్చర్యంగాను చాలా చాలా ఆనందంగా కూడా అనిపిస్తోందండి. ఇదంతా కూడా భగవంతుని అనుగ్రహంతోనే జరుగుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతానండి. ఎందుకంటే శివుని ఆజ్ఞ లేనిదే చీయమైనా కొట్టదండి. మనం అందరం ఒక కుటుంబ సభ్యుల్లాగా
ఇలా మెలగాలి అనేది కూడా ఆ శివుని ఆజ్ఞ అని అనుకుంటున్నాను. ఎప్పుడు నేను నా కుటుంబం వారి పట్ల ప్రేమగా ఉండటం, అందరితో కలుపుగోలుగా ఉండటం అంతే తెలుసండి నాకు. కానీ యూట్యూబ్ పెట్టిన తర్వాత ఇంతమంది కుటుంబ సభ్యులతో ఆత్మీయంగా ప్రేమగా ఉండే అవకాశాన్ని భగవంతుడు నాకు కల్పించినట్లుగా నేను భావిస్తున్నా. నువ్వు అందరితో ప్రేమగా ఉంటున్నావు, నీ కుటుంబాన్ని ఇంకా విస్తరిస్తున్నాను, వీరందరితో కూడా ప్రేమగా ఉండు అని భగవంతుని ఆదేశం అయినట్లుగా నేను అనుకుంటున్నానండి. ఇంత గొప్ప అదృష్టాన్ని ప్రసాదించిన స్వామికి ఎన్ని నమస్కారాలు తెలుపుకున్నా తక్కువేనండి. మీ అందరి ప్రేమ ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ భగవంతుని అనుగ్రహంతో అందరూ కూడా సంతోషంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటూ ఈరోజుకి ఇదేనండి.